అందరికీ నా నమస్కారాలు మొదటగా జగిత్యాల జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాదు జగిత్యాల జిల్లాలో ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని నాతో శంకుస్థాపన చేయించుకున్నందుకు ఇటువంటి గౌరవాన్ని పొందినందుకు జగిత్యాల జిల్లా ప్రజా ప్రతినిధులను అధికారులను జగిత్యాల జిల్లా ప్రజలందర్నీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను జగిత్యాల జిల్లా మనం గతంలో ఎప్పుడూ కూడా కలలో కూడా అనుకోలేదు ఇది జిల్లా అయితది ఇంత బాగా అభివృద్ధి చెందుతదని ఎట్లా సాధ్యమైంది జగిత్యాల జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరిగే సందర్భంలో అత్యంత మహిమాన్వితమైన అద్భుతమైన శ్రీ నరసింహస్వామి దేవస్థానం ధర్మపురికి నేను రావడం జరిగింది ఆ రోజు నేను ఒక మాట చెప్పిన గోదావరి నది నాటి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలోనే మొదటగా ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు మా దగ్గర ఎందుకు జరపరు అని చెప్పి నేను సింహంలాగా ఆ రోజు గర్జించిన దాని మీద చాలా రకాలుగా మాట్లాడినారు కానీ ధర్మపురి స్వామి చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి శేషప్ప కవి ధర్మపురి స్వామి మీద భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురిత దూర అని చెప్పి అద్భుతమైన పద్యాలు రాసినారు మనందరికి తెలుసు ఆ స్వామిని దర్శించి స్వామి నీ దయ వల్ల పుష్కరాలు ఇక్కడనే జరుపుతాం మళ్ళీ పుష్కరాలు వచ్చే లోపు తెలంగాణ రాష్ట్రం సాధించి మళ్ళీ నీ పాదసేవ చేసి నేను ఇక్కడనే వచ్చి పుష్కర స్నానం చేస్తా అని చెప్పి నిండు మనసుతో మొక్కడం జరిగింది నేను ధర్మపత్ని సమేతంగా వచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మా ధర్మపురి బ్రాహ్మణోత్తములు వేద పండితులు మనసారా నిండుగా ఉద్యమ విజయోస్తు తెలంగాణ ప్రాప్తిరస్తు అని చెప్పి నిండు మనసుతోని వాళ్ళు దీవెనివ్వడం జరిగింది స్వామివారి దయ మా వేద పండితుల ఆశీస్సులు తెలంగాణ రావడం మీ అందరికీ తెలుసు వచ్చిన తెలంగాణలో చాలా వైభవంగా అద్భుతంగా మనం గోదావరి పుష్కరాలు జరుపుకున్నాం ఒకసారి మీరందరూ కూడా ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి లక్షలాది మంది మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి ధర్మపురికి తరలి వస్తూ ఉంటే ఆనాడు మంత్రులు హరీష్ రావు మిగతా రాష్ట్ర మంత్రివర్యులు ట్రాఫిక్ పోలీసుల్లాగా రోడ్ల మీద ఉండి ఆ పుష్కరాలను నిర్వహించడం జరిగింది అధికారుల హెలికాప్టర్లు దింపినా మన మినిస్టర్లు ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని అద్భుతమైనటువంటి పుష్కరాలు మనం నిర్వహించుకున్నాం చాలా ఘనంగా జరిగింది అదేవిధంగా చాలా అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం మీ అందరినీ నేను ఒకటే మాట కోరుతా ఉన్నా తెలంగాణ గొప్ప ఆధ్యాత్మిక పరిమళాలు దైవ భక్తి ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఈ జిల్లాలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాళేశ్వరం కావచ్చు ధర్మపురి కావచ్చు ఇంకా అనేక పుణ్యక్షేత్రాలతో పాటు కొండగట్టు అంజన్న దేవాలయం కూడా మన దగ్గరనే ఉంది హనుమాన్ భక్తులు వేలు పోయి లక్షలైపోతా ఉన్నారు గతంలో వేములవాడ దేవస్థానానికి స్థలం లేకపోతే ఇరుకుగా ఉంటే 35 ఎకరాల స్థలాన్ని అక్కడి ఎమ్మెల్యే రమేష్ రావు గారు అప్పటి ఎంపీ వినోద్రావు గారు ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది అదేవిధంగా కొండగట్టు అంజన్న దేవస్థానంలో దేవస్థానానికి కేవలం 20 ఎకరాలు మాత్రమే ఉండేది పక్కన ఉండేటువంటి 384 ఎకరాల స్థలాన్ని బ్రహ్మాండంగా దేవాలయానికే ఇచ్చినాం అంటే అంజన్న సన్నిధిలో ఈరోజు 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా మహిమాన్వితమైనటువంటి గొప్ప కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఈరోజు వేదిక నుంచి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం త్వరలోనే
కొద్ది రోజులలోనే నేనే స్వయంగా వచ్చి దానికి సంబంధించినటువంటి స్థాప